హుస్నాబాద్ మండలంలో మిషన్ భగీరథ తాగునీటిపై అవగాహన సదస్సు నిర్వహించారు. హుస్నాబాద్ మండలంలోని జిల్లలగట్ట గ్రామంలో మిషన్ భగీరథ శాఖ ఏఈ మమత మాట్లాడుతూ, మిషన్ భగీరథ నీరు సహజ పద్ధతుల ద్వారా వడకట్టబడి క్లోరినేషన్ చేసి అనేక ఖనిజ లవణాలు కలిగి ఉన్నాయన్నారు. మిషన్ భగీరథ నీటిని త్రాగడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు కలుగుతాయని, ఆర్ఓ నీటిలో అసలు ఎలాంటి ఖనిజ లవణాలు ఉండవని, అందరూ మిషన్ భగీరథ నీటిని తాగాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావుడ్య స్వరూప, మిషన్ భగీరథ ల్యాబ్ టెక్నీషియన్లు, ఉప సర్పంచ్ బానోతు తిరుమల ప్రజలు పాల్గొన్నారు. ఖనిజాలు లవణాలు అవన్నీ కూడా మన బాడీకి సరి అయిన విధంగా సరిపోయే ఖనిజాలు లవణాలు ఉంటే ఆ నీళ్ళు ఓకే. కానీ అంతకంటే ఎక్కువైతే అవి ఎక్కువైనా మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయి, తక్కువైనా కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి.